Now I am going to discuss about stabilizer of ING. Stabilizer of ING is let G be a group of permutation of a set for each I in S. That is step ING is equals to pi belongs to G such that pi of I is equals to I. ఇక్కడ ఏంటి అంటే స్టెబిలైజర్ ఆఫ్ ఐఎన్జి మీన్స్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ జి అనేది గ్రూపే కానీ ఆ గ్రూప్లో ఏముంటాయంటే ఓన్లీ పర్ముటేషన్ ఓకేనా పర్ముటేషన్స్ మాత్రమే ఉంటాయి ఆ గ్రూప్లో ఆఫ్ ఎస్ సెట్ ఫర్ ఈచ్ ఐఎన్ ఎస్ అంటే ఏంటి అంటే సపోజ్ జి అనేది ఇలా తీసుకున్నామమ్మా జి ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 2, 4 ఇలా ఒక పర్ముటేషన్ గ్రూప్ తీసుకున్నాం ఓకేనా ఈ పర్ముటేషన్ డిగ్రీ అనేది మనకి 4 అవుద్ది కాబట్టి ఈ ఎస్లో ఏముంటాయంటే 1, 2, 3, 4 ఉంటాయి ఒకవేళ ఇక్కడ మనకి 5, 6 ఇలా ఉన్నాయి అనుకోండి సపోజ్ 5, 6 దీంట్లో ఉన్నాయి అనుకోండి అప్పుడు ఎస్లో మనకి 1, 2, 3, 4, 5, 6 వరకు ఉంటాయి ఓకేనా 6 వరకు ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఎలా డిఫైన్ చేసుకున్నారంటే స్టెప్ ఐఎన్జి ఈజ్ ఈక్వల్స్ టు పై బిలాంగ్స్ టు జి సచ్ దట్ పై ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇక్కడ దీన్ని ఎలా ఫామ్ చేస్తారంటే మనం ఏదైతే పర్ముటేషన్ తీసుకున్నామో ఆ పర్ముటేషన్ నుండి ఒక సెట్ వస్తుంది కదా ఆ సెట్ని తీసుకొని డొమైన్లో కోడొమైన్లో ఎలిమెంట్స్ తీసుకుంటాం అంటే ఎస్లో ఉన్న ఎలిమెంట్సే డొమైన్లో అలాగే కోడొమైన్లో కూడా అవే ఎలిమెంట్స్ తీసుకుంటాం తీసుకున్న తర్వాత సపోజ్ ఇక్కడ నాకు ఇలా ఎగ్జిస్ట్ అయిందని తీసుకున్నాను నేను ఇమేజ్ 1కి 1 ఎగ్జిస్ట్ అయింది 2కి 3 ఎగ్జిస్ట్ అయింది 3కి 4 ఎగ్జిస్ట్ అయింది 4కి 4 ఎగ్జిస్ట్ అయిందని తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు స్టెబిలైజర్ ఆఫ్ ఐఎన్జి అంటే ఏంటి అంటే పై ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ అంటే ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో ఇక్కడ అదే ఎలిమెంట్ రావాలి మనకి దీనికి ఇదే ఇమేజ్ అవ్వాలి ఓకేనా అవి మాత్రమే మనకి స్టెబిలైజర్లో ఉంటాయి ఓకేనా స్టెబిలైజర్ ఆఫ్ ఐఎన్జి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్గా చూసుకుంటే దీన్ని ఇక్కడ 1కి 1 ఉంది కాబట్టి ఇది స్టెబిలైజర్ ఆఫ్ ఐఎన్జిలో ఉంటుంది ఓకేనా నెక్స్ట్ 2కి 3 ఉంది ఇది ఎగ్జిస్ట్ అవ్వదు ఎందుకంటే 2కి డిఫరెంట్ ఎలిమెంట్ ఉంది 2కి 2 లేదు కదా 2కి 3 ఉంది కాబట్టి డిఫరెంట్ ఎలిమెంట్ ఇది స్టెబిలైజర్ ఆఫ్ ఐఎన్జిలో ఎగ్జిస్ట్ అవ్వదు నెక్స్ట్ 3కి 2 ఉంది 3కి 2 డిఫరెంట్ ఎలిమెంట్ కదా ఇది కూడా స్టెబిలైజర్ ఆఫ్ ఐఎన్జిలో ఉండదు నెక్స్ట్ 4కి 4 ఉంది కాబట్టి అంటే ఇట్ సెల్ఫ్ ఉంది 4కి 4 ఉంది కాబట్టి ఇది స్టెబిలైజర్ ఆఫ్ ఐఎన్జిలో ఎగ్జిస్ట్ అవుతుంది అంటే స్టెబిలైజర్ ఆఫ్ ఐఎన్జి అంటే ఏంటి అంటే ఇమేజ్ ఆఫ్ యాన్ ఎలిమెంట్ రిమైన్స్ సేమ్ అంటే మనం ఏదైతే ఎలిమెంట్ తీసుకున్నామో ఆ ఎలిమెంట్కి అదే ఇమేజ్ ఎగ్జిస్ట్ అయితేనే మనకి స్టెబిలైజర్ ఆఫ్ ఐఎన్జిలో ఉంటుంది ఓకేనా ఇది స్టెబిలైజర్ ఆఫ్ ఐఎన్జి స్టెబిలైజర్ ఆఫ్ ఐఎన్జి అంటే పర్టికులర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు సపోజ్ 1 అనేది తీసుకుంటే 1కి 1 ఎగ్జిస్ట్ అయినప్పుడు మాత్రమే ఈ 1 అనేది స్టెబిలైజర్ ఆఫ్ ఐలో ఉంటుంది స్టెబిలైజర్ ఆఫ్ ఐఎన్జిలో ఉంటుంది సపోజ్ మనం 2 తీసుకున్నాం అనుకోండి 2కి ఇమేజ్ 3 ఎగ్జిస్ట్ అయింది అనుకోండి ఈ 2కి ఇమేజ్ 3 డిఫరెంట్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి మనకి ఈ 2 అనేది స్టెబిలైజర్ ఆఫ్ ఐలో ఉండదు సపోజ్ 2కి 2నే ఎగ్జిస్ట్ అయింది అనుకోండి అప్పుడు 1 ఉంటుంది అలాగే స్టెబిలైజర్ ఆఫ్ ఐలో 2 కూడా ఉంటుంది ఓకేనా ఇది స్టెబిలైజర్ ఆఫ్ ఐఎన్జి నెక్స్ట్ ఆర్బిట్ ఆఫ్ ఎస్ అండర్ జి ఓకేనా ఏం లేదు ఇక్కడ స్టెబిలైజర్ ఆఫ్ ఐఎన్జిలో ఏం చేసామంటే అంటే ఇమేజ్ అనేది రిమైన్స్ సేమ్ అవ్వాలి స్టెబిలైజర్ ఆఫ్ ఐఎన్జిలో ఆర్బిట్ ఆఫ్ ఎస్ అండర్ జి అంటే ఏంటి అంటే లెట్ జీ బి ఏ గ్రూప్ ఆఫ్ పర్ముటేషన్ ఆఫ్ ఎ సెట్ హెస్ ఫర్ ఈచ్ ఎస్ ఇన్ ఎస్ ఏం లేదు ఇక్కడ ఐ తీసుకున్నాం ఇక్కడ ఎస్ తీసుకున్నాం రెండింటికి డిఫరెన్స్ కోసం దీన్ని ఎలా డిఫైన్ చేసుకుంటామంటే ఆర్బిట్ ఆఫ్ ఎస్ ఇన్ జి ఈజ్ ఈక్వల్స్ టు పై ఆఫ్ ఐ సచ్ దట్ పై బిలాంగ్స్ టు జి అంటే ఏం లేదు ఇక్కడ మనం ఏదైతే పర్ముటేషన్ గ్రూప్ తీసుకున్నామో ఆ పర్ముటేషన్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఇమేజ్ ఎగ్జిస్ట్ అయితే అవి మనకి ఏమవుతాయి దీంట్లో ఉంటాయంటే ఆర్బిట్ ఆఫ్ ఎస్ ఇన్ జీలో ఉంటాయి పై ఆఫ్ ఐ సచ్ దట్ పై బిలాంగ్స్ టు జీ ఇక్కడ ఇమేజ్ అనేది సేమ్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ అయినవి మాత్రమే ఆర్బిట్ ఆఫ్ ఎస్ ఇన్ జీలో ఉంటాయి ఓకేనా ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ ఒక పర్ముటేషన్ గ్రూప్ తీసుకుంటున్నాం జీ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ సైకిల్ 1 ఉంది నెక్స్ట్ 1, 3, 2 నెక్స్ట్ 4, 6, 5, 7, 8 ఇది మొత్తం ఒక సైకిల్ నెక్స్ట్ ఇది మొత్తం ఒక సైకిల్ 1, 3, 2, 4, 6, 5 ఇది ఒక సైకిల్ నెక్స్ట్ 1, 2, 3,
फोर फाइव सिक्स इधर सैकिल नैक्स्ट इध मोतम कल सैकिल इत मत सैकिल इध एग्जापल दी आर्बिट स्टेबिलाइजर एला फाइंड आउट चूं फस्ट मन की परमुटेशन डिग्री एंत अंटे एट होती एटे कदा हाईएस्ट ओके एटे काबी हाईएस्ट नैक्स्ट एम चुनामेंटे फस्ट पॉइंट फस्ट वन काबी वन की फाइंड आउट स्टेबिलाइजर ऑफ वन इन जी स्टेबिलाइजर अंटे इमेज अने सेम अव्वाली सेम अव्वाली अंटे इकड़ मन प्रति ओक्क सैकिल चेक वन की वन उन्न सैकिल अभी स्टेबिलाइजर ऑफ वन इन जी एग्जिस्ट ओके एग्जांपल चूस्तुन्नाम स्टेबिलाइजर ऑफ वन इन जी चूडंडि फस्ट सैकिल चेक इकड़ वन की इमेज वन मात्रे अंटे वन की वन मात्रे एग्जिस्ट मिगता अंट मिगता उन्न अन्नी एलिमेंट्स इट सेल्फ एग्जिस्ट मैं इकड़ वन चूस्तुन्नाम काबट्टी इकड़ वन की इमेज वन एग्जिस्ट काबट्टी स्टेबिलाइजर ऑफ वन इन जीलो मन की फस्ट सैकिल अने एग्जिस्ट ओके नेक्स्ट वन थ्री टू इक चूँ इध नेक्स्ट सैकंड सैकिल दींट चूसक वन की इमेज थ्री उ कदा थ्री की इमेज टू उ मन इक मेन चूसे वन काबी इमेज वन की थ्री उ वन की डिफरेंट एलिमेंट एग्जिस्ट वन की वन एग्जि वन की वन एग्जिस्ट अव मन की वन की थ्री एग्जिस्ट काबी सैकिल अने की स्टेबिलाइजर ऑफ वन इन जी उ नेक्स्ट सैकंड थर्ड सैकिल के फोर फोर की सिक्स सिक्स की फाइव फाइव की फोर सेवन की एट एट की सेवन इकड़ वन लेंटे मीनिंगे इकड़ इट सेल्फ एग्जिस्ट अवतुन्नट्ले कदा अंटे वन की इमेज वन एग्जिस्ट अवतुन्नट्लु काबट्टी फोर सिक्स फाइव सेवन एट अनेदी कूडा मनकी स्टेबिलाइजर आफ् वन इन जी उंटदी नेक्स्ट फोर्थ सैकिल चूडंडी वन की इमेज एमुंदी इक्कड थ्री उंदी वन की इमेज थ्री उंदी డిఫరెంట్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఇది కూడా మనకి స్టెబిలైజర్ ఆఫ్ వన్ ఇన్ జీలో ఉండదు నెక్స్ట్ ఇక్కడ ఇంకొక సైకిల్ చూస్తే వన్ టూ త్రీ ఇక్కడ చూడండి వన్కి ఇమేజ్ టూ ఉంది టూకి ఇమేజ్ త్రీ ఉంది త్రీకి ఇమేజ్ వన్ ఉంది అంటే మనం వన్కే కదా పర్టికులర్గా చూసేది వన్కి ఇమేజ్ టూ ఉంది కాబట్టి డిఫరెంట్ ఎగ్జిస్ట్ అయింది వన్కి వన్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు కాబట్టి ఇది మనకి స్టెబిలైజర్ ఆఫ్ వన్ ఇన్ జీలో ఉండదు నెక్స్ట్ నెక్స్ట్ సైకిల్ చూస్తే వన్కి టూ ఉంది టూకి త్రీ ఉంది ఫోర్ కి ఫైవ్ ఫైవ్ కి సిక్స్ సిక్స్ కి ఫోర్ సెవెన్ కి ఎయిట్ ఎయిట్ సెవెన్ కదా ఇక్కడ కూడా వన్ కి టూ ఎగ్జిస్ట్ అయింది డిఫరెంట్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఈ సైకిల్ కూడా మనకి స్టెబిలైజర్ ఆఫ్ వన్ ఇన్ జీలో ఉండదు నెక్స్ట్ లాస్ట్ సైకిల్ చూసుకుంటే ఇక్కడ సెవెన్కి ఎయిట్ ఎయిట్కి సెవెన్ ఉంది అంటే రిమైనింగ్ వాటన్నిటికీ ఏంటి అంటే ఇట్ సెల్ఫ్ ఉన్నట్లే కదా అంటే వన్కి కూడా ఇట్ సెల్ఫ్ ఉన్నట్లు కాబట్టి ఇక్కడ సెవెన్ ఎయిట్ అనే సైకిల్ కూడా మనకి ఎగ్జిస్ట్ అవుతుంది స్టెబిలైజర్ ఆఫ్ వన్ ఇన్ జీలో ఓకేనా నెక్స్ట్ సెకండ్ చూద్దాం నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ చూద్దాం ఎగ్జాంపుల్గా స్టెబిలైజర్ ఆఫ్ టూ ఇన్ జీ ఏం చేస్తామంటే ఇక్కడ ఇట్ సెల్ఫ్ ఇమేజెస్ ఉన్నాయే కదా చూసేది మనం ఇక్కడ చూడండి ఫస్ట్ సైకిల్ చూస్తే టూకి వన్ మాత్రమే ఉంది అంటే మిగతా అన్నిటికి కూడా ఇట్ సెల్ఫ్ ఎగ్జిస్ట్ అవుతున్నట్లే కదా కాబట్టి ఇక్కడ ఫస్ట్ సైకిల్ అనేది వన్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ టూకి ఇమేజ్ వన్ ఉంది కాబట్టి ఇది ఎగ్జిస్ట్ అవ్వదు ఇక్కడ ఏం లేదు అంటే టూకి టూ ఎగ్జిస్ట్ అవుతున్నట్లే కదా ఫోర్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ సైకిల్ చూసుకుంటే టూకి వన్ ఉంది ఎగ్జిస్ట్ అవ్వదు నెక్స్ట్ టూకి త్రీ ఉంది ఇది కూడా ఎగ్జిస్ట్ అవ్వదు టూకి త్రీ ఉంది ఇది కూడా ఎగ్జిస్ట్ అవ్వదు ఇక్కడ సెవెన్ ఎయిట్ ఉంది ఓకేనా ఇలా మనకి ఎగ్జిస్ట్ అవుతుంది ఇది స్టేబిలైజర్ ఇలానే మిగతా త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎలిమెంట్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం నెక్స్ట్ ఆర్బిట్ ఆర్బిట్ వన్ ఇన్ జీ ఈజ్ ఈక్వల్స్ టు జస్ట్ ఇమేజెస్ మాత్రమే తీసుకుంటాం దీంట్లో ఫస్ట్ది ఇక్కడ వన్కి ఇమేజ్ వన్ ఉంది నెక్స్ట్ వన్ ఫస్ట్ సైకిల్లో వన్కి ఇమేజ్ వన్ ఉంది ఓకే నెక్స్ట్ ఫస్ట్ సైకిల్లో చూసుకుంటే ఇమేజ్ ఓన్లీ వన్కి ఇమేజ్ ఇక్కడ వన్కి వన్ ఉన్నట్లే కదా వన్ తీసుకున్నాం నెక్స్ట్ సైకిల్లో వన్కి ఇమేజ్ ఏముంది త్రీ ఉంది నెక్స్ట్ సైకిల్లో వన్కి ఇమేజ్ ఏముంది వన్నే ఉంది లేదు అంటే ఉన్న వన్కి వన్ ఉన్నట్లే కదా నెక్స్ట్ వన్కి ఇమేజ్ త్రీ ఉంది నెక్స్ట్ సైకిల్లో వన్కి ఇమేజ్ టూ ఉంది నెక్స్ట్ వన్కి ఇమేజ్ టూ ఉంది నెక్స్ట్ వన్కి ఇమేజ్ వన్ ఉన్నట్లు దీంట్లో టోటల్గా దీన్ని మొత్తాన్ని ఒక సబ్సెట్ అంటే సెట్గా రాసుకుంటే వన్ టూ త్రీ ఇది ఇది మనకి సబ్సెట్ ఎస్ అవుద్ది ఎస్ అంటే ఏం లేదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకేనా నెక్స్ట్
ఓకే నెక్స్ట్ ఆర్బిట్ ఆఫ్ 2 in g ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు 2కి చూసుకుంటున్నాం. ఇక్కడ 2కి ఇమేజ్ ఏముంది, 2నే ఉంది. ఏం లేదు అంటే 2 ఉన్నట్లే కదా. అక్కడ నెక్స్ట్ సైకిల్ ఏముంది, 2కి ఇమేజ్ 1 ఉంది. నెక్స్ట్ 2కి ఇమేజ్ ఏముంది, 2నే ఉంది ఈ సైకిల్లో. 2కి ఇమేజ్ 2. నెక్స్ట్ ఈ సైకిల్లో 2కి ఇమేజ్ 1 ఉంది. నెక్స్ట్ 2కి ఇమేజ్ 3 ఉంది. నెక్స్ట్ 2కి ఇమేజ్ 3 ఉంది. నెక్స్ట్ 2కి ఇమేజ్ 2నే ఉంది. ఇది కూడా ఏంటి అంటే 1, 2, 3 ఈ సబ్సెట్ టు ఎస్. ఇలా ఆర్బిట్ అలాగే స్టెబిలైజర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. స్టెబిలైజర్లో ఉండాలి అంటే ఇమేజ్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ రిమైన్ సేమ్. ఇక్కడ ఆర్బిట్లో ఉండాలి అంటే జస్ట్ ఏంటి అంటే ఇమేజ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకేనా?